ఒకటి, ఈ రాష్ట్రంలో ఇద్దరు లఫంగి సోదరులు తయారవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి కొత్త పట్టుబడులు, ఒకడు జేసీ దివాకర్ రెడ్డి, ఒకడు జేసీ ప్రభాకర్ రెడ్డి. సోదరులారా, మామూలుగా నాకు అసెంబ్లీలో అయినా వేదికల మీద అయినా గౌరవంగా మాట్లాడటం ఇష్టం, ఎవరినైనా గౌరవంగా మాట్లాడటం ఇష్టం. కానీ చంద్రశేఖర్ ఇద్దరు బ్రోకర్ల కంటే హీనంగా తయారైపోయి రాయలసీమ నాయుడు పుట్టారంటే మా రాయలసీమను చూసి మేము కూడా ఏందా రాయలసీమలో ఇలాంటి దొంగలు కూడా ఉంటారా, ఇలాంటి నిచ్చలు కూడా ఉంటారా, ఇలాంటి లఫంగులు కూడా ఉంటారా, ఇలాంటి మాదక చెట్లు ఉంటారా అని అనుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సభ్యత సంస్కారం అడ్డ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి భాషకి అంగీకరించారు కాబట్టి జేసీ దివాకర్ రెడ్డి గారిని నిచ్చ అనలేకపోతున్నా, జేసీ దివాకర్ రెడ్డి గారిని మడత కొచ్చ అనలేకపోతున్నా. జేసీ దివాకర్ సోదరులారా, మీడియా ద్వారా అందరికీ పిలుపు చేస్తా ఉన్నా, ప్రజలందరికీ మాకు ఇష్టం ఉంటుందమ్మా, మా రక్తం మరగతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఉచ్చ నిచ్చాలు మరిచి నిచ్చాలు మాట్లాడుతూ ఉంటే రక్తం మరగతా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టపడతా భాష, గౌరవంగా మాట్లాడటం జగన్ గారికి ఇష్టం, పద్ధతిగా మాట్లాడటం జగన్ గారికి ఇష్టం, సభ్యతగా జగన్ గారికి ఇష్టం. అందుకనే ఉండాల్సి వస్తుంది. వీళ్ళిద్దరికీ చెప్పేది ఒకటే, జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, బాడీలు పెంచుకొని మీసాలు తిప్పుకొని డైలాగులు మాట్లాడితే అది కాదు గొప్పతనం. పరిటాల రవి శిష్యుని దెబ్బకి, పరిటాల రవి శిష్యుని దెబ్బకి అనంతపురం పరిటాల రవి తాకట్టు పెట్టి రాయలసీమ పౌరసాన్ని మొత్తం పరిటాల రవి తాకట్టు పెట్టిన జేసీ దివాకర్ ప్రభాకర్ రెడ్డి సోదరులారా, మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే మీ అంతు తేల్చేదానికి మేము పళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సగటు కార్యకర్తల సాలు తెలియజేసుకుంటూ మీ అందరి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.